హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరానంటున్నాయి. సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ లో ప్రముఖ మ్యాజిషియన్ సామల వేణు ఎంకే పాస్ ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. చిన్న పెద్ద డీజే డాన్సులు రెయిన్ డాన్సులతో హోరెత్తించారు. రంగుల కేలి వసంతాల ఓలిని హైదరాబాద్ నగర వాసులు ఎంతో కన్నుల పండగ సాగుతున్నాయి. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా రంగుల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎంకే పాస్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు డైమండ్ పాయింట్ వద్ద ఎంతో ఘనంగా సాగుతున్నాయి. మ్యూజిషియన్ వేణు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఉత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుని నగరవాసులందరూ కూడా ఈసారి హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆకాశంలో ఉండే ఇంద్రధనుసులన్నీ కూడా భూమిపైన ఆవిష్కృతమయ్యాయా అన్నట్టుగా సంబరాలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా డీజే డాన్సులు ఓరెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడం మరోవైపు అన్ని పండుగలను ఈసారి ఎంతో ఘనంగా హైదరాబాద్ నగరవాసులు జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి మ్యూజిషియన్ సామల వేణున్నారు. చెప్పండి సార్. మా ఎంకే పాస్ తరఫున మేము ఈ హోలీ వేడుకలని సంబరాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము కరోనా కారణంగా బయటికి ఇక్కడ రాలేకపోయాము. కాబట్టి కులసోదరులు అందరం కలిసి మేము మా ఎంకే పాస్ సొసైటీ ఉంది, ఆ సొసైటీ తరఫున రాజరాజేశ్వరి గార్డెన్స్ లో మేము సంబరాలు ఫ్యామిలీస్ తో చేసుకుంటాము. హ్యాపీ హోలీ తెలంగాణ అందరికి. హ్యాపీ హోలీ. We are having a lot of fun. మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో వచ్చాము. Wishing you all a very happy Holi. ఈ రోజు ఈ హోలీ పండుగ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎప్పటికీ అందరి జీవితాలు కూడా ఇలా రంగులుగా ఉండాలని సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగకు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నారు. జై హోలీ. హ్యాపీ హోలీ. ఈ రోజు ఎంకే పాస్ ఆధ్వర్యంలో మొదటిసారిగా దాదాపు 3 కార్యక్రమాలు చేసుకుని 4వ కార్యక్రమం విజయవంతంగా ఈ రోజు హోలీ జరుపుకుంటున్నాం. హోలీ కామధానానికి ప్రతీక. ఈరోజు చూసినట్టయితే శివుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని మన్మధుడు ఏదో విధంగా చేయాలని వారు చేసినప్పుడు శివుడు 3వ కన్ను తెరిచి ఈరోజు ఆ భస్మాసురాస్తుని హతం చేసిన సందర్భంగా యావత్ ప్రపంచంలో కూడా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున హోలీ సంబరాలు చేసుకుంటాం. ఈరోజు భారతదేశం కూడా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అందరు కూడా ఒక్కటే పండుగ అందరు జరుపుకునేది ఇది హోలీ. మరి వివిధ పండుగలు వివిధ ప్రాంతాలకు లిమిట్ ఉంటాయి. ఇది భారతదేశం మొత్తం కూడా హిందువులందరూ కూడా జరుపుకున్నటువంటి పండుగ. మరి దేశవాసులు అందరూ కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరుపుకున్నటువంటి ఈ హోలీలో మరి ఎన్నో తారతమ్యాలు ఎన్నో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్ని కలుపుకొని అన్ని మర్చిపోయి అందరు మనుషులంతా ఒకటయ్యే వేలైది. మరి మనసు విప్పి ఆడుకునే ఈ యొక్క మంచి ఆనంద కేలి హోలీ. ఈ హోలీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సనాతన భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మనం హిందూ పండుగలు వివిధ రకాలుగా జరుపుకుంటాము. అందులో ప్రత్యేకమైనది హోలీ పండుగ, రంగుల కేలి హోలీ. ఈ రంగుల పండుగ మరి గత 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇంటికే పరిమితమై జరుపుకోలేకపోయాము. ఈసారి కుల బంధువులు స్నేహితులు బంధుమిత్రుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. రేపు రాబోయే తరానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు అందించే విధంగా ఈ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మీడియా వారికి ధన్యవాదాలు. ఉత్తర భారతదేశానికే కాకుండా హోలీ దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించాలని చెప్పి ఏదైతే హైదరాబాద్ లో 300 కాపు సంఘం అభివృద్ధి సంస్థ ఏదైతే సెలబెట్టిందో ఇది చాలా ఆనందకర విషయం. దీని ముందు దక్షిణ భారతదేశంలో ఇది ఒక స్ఫూర్తిగా ముందుకొని విరదిల్లాలని చెప్పి పండుగలు విందు పండుగలు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా హోలీ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎంకే పాస్ ఆధ్వర్యంలో సామల వేణు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుని నగరవాసులు ఈసారి ఎంతో ఘనంగా హోలీ సంబరాలు చేసుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5.